నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చలో మేడిగడ్డ యాత్ర అని చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి సార్ మీరు వెళ్తున్నారా మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు పాలక పక్షాన్ని కూడా రమ్మంటుంది ప్రతిపక్షం వెళ్తున్నారా అసలు ఇప్పటికైనా కేటీఆర్కి ఏదైతుందో వాళ్ళ నిర్వాహకం అంటే వాళ్ళు ఏదైతుందో ఇవాళ ఆయన చేపట్టిన యాత్ర ఈ పలుగు వచ్చినప్పుడు ఈ బ్రీచ్ వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండేనమ్మా అప్పుడు కేటీఆర్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు ఏదైతుందో ఫైనాన్స్ మినిస్టర్ మీరు ఆనాడు సందర్శించాల్సినటువంటి ఒక అంశం ఇది ఆయన బాధ్యత మీది కానీ ఆనాడు మీరు సందర్శిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తే ఈ అంశాన్ని చర్చకు వస్తే ఎక్కడ మీపై అడ్వర్స్ ఇంపాక్ట్ పడుతుందో అని చెప్పి నేను కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా మీరు విజిట్ చేయలేదు ఇప్పటికైనా ఏదైతే వాళ్ళు ఎందుకు విజిట్ చేస్తుండ్రు వాళ్ళు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొరకు వాళ్ళు ఎవరైనా నేరం ఆరోపింపబడ్డట్టయితే నేరస్తుడు ఏం ఆలోచిస్తాడు ఆ నేరాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలి ఆ ఆధారాలు అన్వేషించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇలా ఇలా విజిట్ చేసేది ఎందుకు అంటే ఆయన చేసినటువంటి వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఆధారాలు ఏమైనా దొరుకుతాయో చూసుకోవడానికి పోతుంటాడు సంతోష్ అన్నీ అక్కడ ఆధారాలు ఉన్నాయి పూర్తిగా క్లియర్గా ఉన్నాయి అది ఎందుకు బ్రీచ్ అయింది ఎట్లా బ్రీచ్ అయింది సాంకేతిక పరిజ్ఞానం లోపించడంతో డిజైన్ లోపంతో నిర్మాణ లోపంతో నిర్వహణ లోపంతో అంటే వాళ్ళు అంటున్నారు చిన్న చిన్న బ్రేక్లే కదా కావాలని పాలకపక్షం మా మీద నిందలేస్తుంది అది నిరూపించుకోవడానికి మేము వస్తున్నాం మాతో పాటు మీరు కూడా వచ్చే అంతుందా మీకు అని అడుగుతుంది ఇప్పుడు విచారణ అనేది దానికి ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఉన్నది మేడం ఆ విచారణ అధికారులు దాన్ని విచారిస్తారు అక్కడ పోతే పళ్ళు కనబడుతుంది చిన్నగా ఉందా పెద్దగా ఉందా అందులో కేటీఆర్ దూరొచ్చు అందులో ఆ పళ్ళులో ఏదైతే కేసీఆర్ దూరొచ్చు కేటీఆర్ పోవడమే కాదు ఆయన కేసీఆర్ని హరీష్ రావు గారిని తీసుకోకపోతే బాగుంటుంది ఆ పలుగు ఏదైతుందో మూరటి పలుగు ఉందమ్మా అంటే వెడల్పులో మూరటి పలుగు ఉంది ఇటుకెళ్ళ దూరొచ్చు అంత పలుగు ఉంది రేవంత్ రెడ్డిని కనుక సీఎంగా ముందే ఎలక్షన్స్ ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా వచ్చాయి కావు కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారు కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి అంటున్నారు అసలు మేము ఎన్నికల్లో పోయిందే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతను పోయినాం మేము ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఎన్ ఇండికేషన్ ఇఫ్ కాంగ్రెస్ పార్టీ కమ్స్ టు పవర్ రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్ అని చెప్పని ఎవరైనా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎవరైతే ఎన్నికలకు పోతారో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు పోయిందమ్మా అంటే పార్టీ అధికారానికి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి లభిస్తుంది కేసీఆర్కి లభిస్తుంది అన్లెస్ కేసీఆర్ పక్కకు తప్పకుండా తప్ప ఇక్కడ కూడా ఏదైతుందో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో మేము ఎన్నికల్లో పోయినాం ఎన్నికల్లో మాకు అధికారం వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందని చెప్పని మేమే ఇండికేషన్ ఇచ్చినాం మేము ఎన్నికలు పోయిందే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఇలా వచ్చిన 64 స్థానాలు రేవంత్ రెడ్డి అధ్యక్షతను వచ్చినాయి మాకు వచ్చిన 64 డైరెక్టే కానీ ఒకటి పక్కన సిపిఐ కానీ వచ్చిన 20 స్థానాలు వచ్చినాయి అని చెప్పానంటే అది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనే వచ్చినాయి ఆయన నాయకత్వంలోనే వచ్చినాయి అది తెలుసుకొని మాట్లాడాలి కేటీఆర్ ఇప్పుడు బీజేపీ లీడర్ ప్రభాకర్ గారు దీప్ దాస్ మున్షి గారి పైన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు సార్ అంటే ఒక బెంజ్ కార్ కోసమని ఆ టికెట్లను అమ్ముకుంటుంది అని అసలు దీపాదాస్ మున్షి యొక్క రాజకీయ జీవితమే కానీ ఆమె ఆమె యొక్క కుటుంబ నేపథ్యం తెలిసి మాట్లాడితే బాగుంటుంది ప్రభాకర్ ఆమె ప్రియారంజన్ దాస్ మున్షి గారి భార్య ఆయన ఆకస్మికంగా మరణం తదుపరి ఏదైతే ఈమె రాజకీయంగా ప్రత్యక్షంగా తెరపైకి వచ్చింది అంతకుముందు కూడా ఈమె ప్రజా జీవితంలో ముందున్నది అంతకుముందు కూడా ఆయన ప్రియారంజన్ దాస్ నుంచి ఎన్నడూ బెంచ్ కారు చూడలేదు ఇవ్వాలని చూసింది ఆమె ఎన్నడూ బెంచ్ కారు ఎక్కలేదు ఇవ్వాలి బెంచ్ కారు అసలు ఏం కారు ఎక్కుతుందో నాకు తెలుసా ఆమె ఏ కారాన్ని ఎక్కుతుంది అమ్మ ఆమెకి ఏ కారాకారం లేదు ఆమె ఏ కారాన్ని ఎక్కుతుంది నడిచి కూడా పోతుంది మేడం దానిపైన మీరు చర్యలు తీసుకుంటున్నారా సార్ ఇష్యూ లీగల్ నోటీస్ ఆమె ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇష్యూ అయింది ఇవాళ ప్రభాకర్ గారు ఏదైతుందో దాన్ని ఎదుర్కోబోతున్నాడు బీజేపీ విజయ సంకల్పయాత్ర ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్కి ప్రభావం చూపుద్దంటారా కాంగ్రెస్ పైన ఇప్పుడు వాళ్ళు ఇది ఇది ప్రచారంలో ఒక భాగం విజయ సంకల్ప యాత్ర అనేది ప్రచారంలో ఒక భాగం అది ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ రాజకీయ పార్టీ ప్రచారానికి కార్యక్రమాలు చేపడతారు అందులో ఇది ఒక భాగం వాళ్ళు ఎన్ని యాత్రలు చేపట్టినా ఏదైతుందో వీళ్ళ దేశంలో ఏదైతుందో మోడీ మసక బారిపోయిండమ్మా ఆయన మసక బారిండు కాబట్టి రాముల వారిని తెరపైకి దేవాలని ప్రయత్నం చేస్తుండ్రు ఆయన పాలన పట్ల విశ్వాసం ఉంటే రాములవారి గురించి చెప్పుకునే ప్రయత్నం చేయడు. ఇలా రాములవారిని ముందు పెట్టి ఓటడే ప్రయత్నం చేస్తున్నంటే ఆయన పాలన పట్ల విశ్వాసం లేదు. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు మోదీనే ఇంకా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా మేమే పీఎం అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు నిజంగానే కోరుకుంటే గత దశాబ్ద కాలంలో నువ్వు చేసిన కార్యక్రమాలు అంటే ప్రజలకు వివరించు, అది వివరించి ఓట్లాడుగు. అది వివరించి ఓట్లాడకుండా మేము రాములవారి విగ్రహం రాములవారికి నువ్వు పెట్టేది ఏంటి అయ్యా కొత్తగా పెడుతున్నావే, రాములవారి విగ్రహం రాములవారి దేవాలయాలు కొత్తగా వచ్చినాయా? నీ పాలన పట్ల నీ విశ్వాసం లేక రాములవారి పేరు చెప్పుకొని ఓట్లాడగలని చూస్తున్నావు. నీ పాలన పట్ల నీ విశ్వాసం ఉంటే దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడగల ప్రయత్నం ఎవరు చేయరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయి, వీటిని మీరు ఎలా చూస్తున్నారు? కొందరు కాంగ్రెస్ లీడర్స్ ఏమో వాళ్ళకి ఇవ్వకుండా పదవులు బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని కొంచెం కోపంతో ఉన్నారు, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఏదైనా అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం జరుగుతుంది మేడం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇలా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్థానికులకు సీనియర్స్కు గతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు తదుపరి ఉన్న పరిస్థితులలో వారికి అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా అదే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు పార్టీ పరిశీలిస్తుంది. నేను కూడా ఏదైతే ప్రస్తుత పరిస్థితులలో పార్లమెంట్ పోటీ చేయడానికి ఆలోచన తలంపు నాకు కూడా ఉన్నది మేడం, నాకు కూడా ఉంది. ఇది పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు సార్ టికెట్? నేను అంటే ప్రిఫరబుల్లీ నిజామాబాద్. ఇన్ కేస్ ఇవ్వకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది? సర్వ్ చేస్తాను నేను, నాకేం కొత్తది కాదు కదా. నేను ఏ హోదా ఉన్నా లేకుండా పార్టీ సేవ చేసిన నేను రైట్ ఫ్రమ్ 1984కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీలో గడిపిన నాకు అన్ని అవకాశాలు పొందాను నేను. నాకేం కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ప్రాధాన్యత గుర్తింపు గురించి నాకు ఎన్నడూ తక్కువ లేదు మేడం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు, మీకు ఎన్ని గెలుస్తాయి అనుకున్నా? మా లక్ష్యం 17 స్థానాలమ్మా. సరే ఏదో ఓటో అరాటిట్ అయితే కావచ్చు, కానీ మా లక్ష్యం మాత్రం 17 స్థానాలు. వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. నమస్కారం అమ్మా. 17 లక్షలు ముందు పోతున్నాం మేడం. ఓకే, ఇప్పుడు బీజేపీ కూడా మేము స్ట్రాంగ్గా ఉన్నామంటుంది, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు పైకి లేచింది. ఇప్పుడు వాళ్ళు ముందు గతంలో వచ్చి 4 స్థానాలు నిలబెట్టుకోమని చెప్పండి అమ్మా. గతంలో 4 వచ్చినాయి కదా, అక్కడిని ఇక్కడ నువ్వు 4 తెచ్చుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. ఆ 4 కాదు కదా, ఒక్కటి కూడా రాదు. ఈసారి సికింద్రాబాద్ కూడా ఓడిపోతుంటాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మచ్చు కూడా కనపడదు, పూర్తిగా భూస్థాపితం అయితే అంటారు. రాష్ట్రంలో మిగిలేదే కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ ఉండదు ఇక్కడ, మిగిలేదే కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ.